హలో ఫ్రెండ్స్, నేను మాధవి. వెల్కమ్ టు మధు గార్డెనింగ్. ఈరోజు వీడియోలో మీకు వేస్ట్ డికంపోజర్ ఎలా తయారు చేసుకోవాలి, దాంతో యూజెస్ ఏంటి, ఇంకా అది ఎలా స్టోర్ చేసుకోవాలి మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఇది చూడండి, ఇది 20 రూపీసే ఈ వేస్ట్ డికంపోజర్ బాటిల్. ఇది NCOF వాళ్ళు తయారు చేశారు. మనకి ఆవు పేడ దొరకదు కాబట్టి ఆవు పేడ నుండి ఒక 3 బ్యాక్టీరియా తీసి సైంటిస్టులు దీన్ని చాలా రీసెర్చ్ చేసి దీని మీద ఇది వేస్ట్ డికంపోజర్ తయారు చేశారు. ఇది ఎలా తయారు చేసుకోవాలో మీకు ఇప్పుడు చెప్తాను. ఇందులో ఉన్న బ్యాక్టీరియాని 200 లీటర్స్ వాటర్లో 2 కేజీ బెల్లం వేసి మనం కలిపేసుకోవాలి. మనం డైలీ మార్నింగ్ ఈవినింగ్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుకుంటూ ఉంటే మనకి ఒక 10 to 15 డేస్లో ఇది మనకి రెడీ అయిపోతుంది లిక్విడ్. నేను ఒక 100 లీటర్స్ వాటర్ టబ్లో చేసుకున్నాను. 100 లీటర్స్ వాటర్లో నేను ఈ వేస్ట్ డికంపోజర్ వేసేసుకొని నేను ఒక 1 కేజీ బెల్లమే వేసుకున్నాను. నాకు ఇది 100 లీటర్స్ది కాబట్టి ఇందులో వేసేసుకొని డైలీ మార్నింగ్ ఈవినింగ్ తిప్పుకుంటే నాకు ఇది రెడీ అయిపోయింది. ఇది నేను చాలా డేస్ నుండి వాడుతున్నాను. ఏమీ లేదు, ఇందులో వేసేసుకొని డైలీ ఇలా తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుకుంటూ ఉంటే మనకి 15 డేస్లో రెడీ అయిపోతుంది. ఇది అయిపోతుంది అన్నప్పుడు ఒక 2 లీటర్స్ వాటర్ మనం ఈ లిక్విడ్ 2 లీటర్స్ ఒక బాటిల్లో తీసేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్, మళ్ళీ ఈ టబ్ నిండా 100 లీటర్స్ వాటర్ తీసుకొని మళ్ళీ 1 కేజీ బెల్లం వేసుకొని మనం తీసి పెట్టుకున్న 2 లీటర్స్ వేస్ట్ డికంపోజర్ వాటర్ని మళ్ళీ ఇందులో వేసుకుంటే మళ్ళీ ఇది రెడీ అయిపోతుంది. మనం ఒకసారి వేస్ట్ డికంపోజర్ కొనుక్కుంటే సరిపోతుంది. మనం వాడుకున్నన్ని రోజులు దీన్ని ఇలాగా మల్టిప్లై చేసుకుంటూ వాడుకుంటూనే ఉండొచ్చు మన అన్ని మొక్కలకి. ఇది ఎలా వాడుకోవాలంటే, మన మొక్కల్లో ఇది 5 లీటర్స్ వాటర్ టిన్, ఇది 5 లీటర్స్ వాటర్ తీసుకుంటే 1 లీటర్ వేస్ట్ డికంపోజర్ వాటర్ తీసుకోవాలి. అంటే 1:5 అన్నమాట. 1:5 రేషియోలో మనం అన్ని మొక్కలకి మొదట్లో పోసుకోవచ్చు. మనం మొక్కలకి స్ప్రే చేసుకోవాలంటే మాత్రం 1:7 తీసుకోండి. ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. వేస్ట్ డికంపోజర్ మన టెర్రస్ గార్డెన్లో వాడుకుంటే మనకే చాలా బెనిఫిట్స్. ఇది ఆర్గానిక్గా మనం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పండించుకుంటాము. ఇది మనం డైరెక్ట్ ఇలా శాండ్లో కూడా వేస్తాం కాబట్టి మనకి చూడండి, ఇది శాండ్ కూడా మట్టి కూడా చాలా గుల్లగా ఉంటుంది, ఇలా గట్టిగా ఉండదు. ఇంకా మనం ఎండిపోయిన ఆకులు అవి కూడా ఇందులోనే వేసేస్తాం కాబట్టి దీనికి ఇది డీకంపోజ్ అయిపోతుంది. మనం సపరేట్గా తీసుకొని మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఆకులు అవి కూడా డీకంపోజ్ అయిపోతాయి ఇందులోనే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ వెజిటేబుల్స్ అవి కూడా ఎంత పెద్ద సైజులో చాలా హెల్దీగా ఉంటాయి. చెట్టు నిండా ఇలా కాయలతో ఉంటాయి చూడండి. అన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఫ్లవర్స్ అన్ని మొక్కలకి మనం ఈ వేస్ట్ డికంపోజర్ తీసుకోవచ్చు. ఫార్మర్స్ అందరూ కూడా వాళ్ళ పొలాల్లో ఇది వాడుతున్నారు. ఈ వేస్ట్ డికంపోజర్ ఇంకా మన కిచెన్ వేస్ట్తో కంపోజ్ తయారు చేసుకుంటాం కదా, అది ఇంకా తొందరగా రెడీ అవ్వడానికి కూడా మనకి చాలా యూజ్ అవుతుంది. అది కొంచెం దీంట్లో మనం స్ప్రే చేసుకుంటే మనకి తొందరగా డీకంపోజ్ అయిపోతుంది.